మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయం కూతవేటు దూరంలోనే గుర్తు తెలియని దుండగులు క్షుత్రపూజలు చేసి నిమ్మకాయలు, రక్తం, కోడిగుడ్లు, అన్నం, పెరుగు కలిపి మూడు దారులు కలిసే చోట వదిలి వెళ్లారు. ఎస్పీ కార్యాలయం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక యుగంలో ఇంకా ఈ సంఘటనలు చోటు చేసుకోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కనులా నగర్ సిండికేట్ బ్యాంకులో పనిచేస్తున్న క్లర్క్ మలేష్ అతని వద్ద ఉన్న 6 లక్షల రూపాయలను, పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంక్ క్యాషియర్ రాధిక సహాయంతో మార్పిడి చేసుకున్నాడు. అదే రోజు అంత మొత్తంలో విత్ డ్రా చేసుకున్న అభియోగంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. క్యాషియర్ రాధిక పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ రోజు క్యాషియర్ మల్లేష్ ను ఎల్బీ నగర్ ఎస్సీపీ వేణుగోపాలరావు సమక్షంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు సరూర్ నగర్ పోలీసులు. సరూర్నగర్ పోలీస్ పరిధిలో సిండికేట్ బ్యాంక్ లోపల మల్లేష్ అనే ఒక క్లర్క్ పనిచేస్తున్నాడు. ఇద్దరు 12/11/2016 రోజున ఆ బ్యాంకులో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన 2000 డినామినేషన్ క్యాష్ 6 లక్షలు తీసుకుని దాని స్థలం లోపల పాత 500 నోట్లు 1000 నోట్లు పెట్టడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ నర్సయ్య గారు దాన్ని వెరిఫై చేసినప్పుడు ఇది బయటపడింది. దాని మీద అతన్ని ప్రశ్నించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు వాళ్ళు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లోపల క్యాషియర్ మల్లేశం ప్లస్ క్యాషియర్ రాధిక ప్లస్ క్లర్క్ మల్లేశం మీద కూడా వీళ్ళు మిస్అప్రోప్రియేట్ చేసినట్టు నిర్ధారణ జరిగింది. దాని మీద వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత బ్యాంక్ మేనేజర్ నర్సయ్య గారు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ ఇచ్చారు. దానిపై మేము 420, 406 చీటింగ్ మరియు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లోపల కేసు నమోదు చేసి పరిశోధన చేపట్టడం జరిగింది. దీని మీద పరిశోధించినప్పుడు మాకేం తెలిసిందంటే ఇతను మల్లేశం 5 లక్షల 6 లక్షల రూపాయలు బయట నుంచి తీసుకుని వచ్చి పాత నోట్లు బ్యాంకులో పెట్టి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి డిక్లరేషన్లు కానీ సమర్పించకుండా తన సొంతాని కోసం కొత్త డినామినేషన్స్ 6 లక్షల రూపాయలు తీసుకుపోవడం జరిగింది. విచారణ లోపల అతను తెలిపిన విషయాలు ఇవి కూడా సమంజసంగా లేవు. సరైన సమాధానం అతను ఇవ్వలేదు. ఇంకా పూర్తి ఆధారాల కోసం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.